హాయ్ అండి వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్ ఈరోజు నేను మీకు ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి అది కూడా ఒకే బ్యాటర్తో రెండు ఐటమ్స్ ఒకటి స్వీట్ ఒకటి హాట్ అదే పూర్ణాలు అండ్ స్పైసీ పునుగులు ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల బియ్యంని యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక కప్పు ముద్దిపప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బియ్యం ఉద్దిపప్పులోకి వాటర్ని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది ఒక రెండు నుంచి మూడు గంటల నానబెట్టుకోవాలి ఇది బాగా నానిన తర్వాత వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకునేసి ఆ రైస్ అండ్ ఉరద్దాల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి చిటికెడంతా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి చాలా తక్కువగా యాడ్ చేసుకోండి ఉప్పుని ఎందుకంటే ఈ పిండితో మనం స్వీట్ని కూడా చేసుకుంటున్నాం కనుక చూస్తున్నారు కదండి మన బ్యాటర్ బాగా స్మూత్గా తయారైంది ఇప్పుడు అదొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇప్పుడే ఈ పిండితో పూర్ణాలను చేసేసుకోవచ్చు కాకపోతే ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు మనం మన ఓలిగలు చేసుకునేటప్పుడు పూర్ణం ఎలా చేసుకోవాలో నేర్పించాను కదండి వాటితో చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోవాలి తర్వాత మనం బ్యాటర్ని రెండు బౌల్స్లోకి యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని సపరేట్ చేసుకోండి ఇలా రెండు బౌల్స్లోకి బ్యాటర్ని యాడ్ చేసుకునేసిన తర్వాత ఫస్ట్ బౌల్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా డైల్యూట్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి పూర్ణాలు బాగా రావాలనుకుంటే పిండి ఇలా తిక్కగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి తర్వాత ఇంకొక బౌల్లో ఉన్న పిండితో మనం స్పైసీ పునుగులు చేసుకుందాము అందుకోసం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా పచ్చిమిరపకాయల కారం కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ నేను బ్యాటర్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్లోకి కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు అండ్ ఈ కారం పునుగులకి మనం వాటర్ అనేది అసలు మిక్స్ చేయకూడదండి ఇలా టైట్గానే ఉండాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ని వేడి చేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ పూర్ణం బాల్స్ని పిండిలోకి డిప్ చేసుకొని ఇలా వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అన్ని వైపులా పూర్ణంని కవర్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన పూర్ణాలని కూడా వేసేసుకోండి ఇలా పూర్ణాలు వేసుకున్న తర్వాత అన్ని వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని రిమూవ్ చేసుకోవాలి అంతే అండి మన స్వీట్ పూర్ణాలు తయారైపోయాయి ఈ స్వీట్ పూర్ణాలనే సుగుంటలు అని కూడా అంటారు ఇప్పుడు మనం కారం పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి అవి చిన్న చిన్నగా పునుగుల్లాగా ఆయిల్లోకి వేసేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకోండి చూడడానికి బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి ఈ పునుగుల్ని అన్ని వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి పిండి లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ పూర్ణాలని ఆయిల్లో నుంచి రిమూవ్ చేసేసుకోవాలి అంతే అండి మన పునుగులు తయారైపోయాయి ఇవి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి వేడివేడిగా తీసుకోండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్